మొట్టమొదట పేకాటను కనుగొన్నది ఏ దేశమో మీకు తెలుసా? ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీని, మొదటిగా షాంపూని కనుగొన్నది, బట్టలు మొదటగా ఎవరు నేసారు, ఇటువంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ ద్వారా చంద్రుడి మీద నీటి జాడల్ని మొట్టమొదటిగా కనుగొన్నది భారత్. ఫాదర్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్ అని పిలువబడే భారతీయుడైన నరేంద్ర సింగ్ కపని మొట్టమొదటిసారిగా ఫైబర్ ఆప్టిక్స్ ని కనుగొన్నారు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే భారతీయ సుప్రసిద్ధ వైద్యుడైన సుశ్రిత మహర్షి కంటి శుక్లాలకు శస్త్రచికిత్స అంటే క్యాట్రాక్ట్ సర్జరీ చేశారు. గ్రీకు శాస్త్రవేత్తలు భారత్ వచ్చి దానిని నేర్చుకుని వెళ్ళేవారు. యుఎస్బి టెక్నాలజీని కనుగొన్నది ఇండియా యొక్క ప్రముఖ ఆర్కిటెక్ కంప్యూటర్ అజయ్ బిబట్. షాంపూని కనుగొన్నది భారత్లోనే. కొన్ని రకాల ఆకులను, మూలికలను నూరి మిశ్రమంగా చేసి దానితో తలంటుకునేవారు. అది షాంపూగా రూపాంతరం చెంది మొట్టమొదటి షాంపూ ఇండియాలోనే కనుగొన్నారు. ఇంటెల్ యొక్క అత్యంత సక్సెస్ అయిన పెంటియం ప్రాసెస్ల ప్రధాన పాత్ర పోషించింది భారత్కు చెందిన వినోద్ భాయ్. సున్నాని కనుగొన్నది ఇండియాకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రజ్ఞుడైన ఆర్యభట్ట. క్రీస్తు శకం 458లోనే దీనిని కనిపెట్టడం జరిగింది. దుస్తులకు బటన్లను వాడటం మొట్టమొదట ఇండియాలోనే ప్రారంభమైంది. వైర్లెస్ కమ్యూనికేషన్ని మొట్టమొదట కనుగొన్నది ఇండియాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. తెలివిని పెంచే చదరంగం ఆట కూడా మొదట భారత్లోనే పుట్టింది. ప్రాచీన భారత్కు చెందిన చదరంగ అనబడే పురాతన ఆట నుండి పుట్టిందే చదరంగం ఆట. పత్తిని సాగు చేయడం, దానితో బట్టలు నేయడం లాంటి పద్ధతులు మొట్టమొదటిగా ప్రాచీన భారతదేశంలోనే మొదలయ్యాయి. అప్పటి వరకు ప్రపంచం అంతా దుస్తుల కోసం జంతు చర్మం మీదే ఆధారపడేవారు. ఏ వ్యాధినైనా సాంప్రదాయ పద్ధతిలో నయం చేయగలిగే ఆయుర్వేద వైద్యానికి పుట్టినిల్లు ఇండియానే. సంస్కృతంలో ఆయుర్ అంటే జీవితం, వేదం అంటే పరిజ్ఞానం. ప్రపంచవ్యాప్తంగా అలవాటు పడ్డ పేకాటను కూడా భారత్లోనే కనుగొనడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి వజ్రాన్ని వెలికి తీసింది కూడా భారత్లోనే. స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అంటే వైకుంఠపాలి ఆటని తెలియని వారుండరు. క్రీస్తు శకం 13వ శతాబ్దంలో స్వామి జ్ఞానదేవ్ సృష్టించిన మోక్ష పటం ఆధారంగా వైకుంఠపాలి ఆటని తయారు చేసి మొట్టమొదటిగా ఈ ఆటను ఇండియాలోనే ప్రవేశపెట్టారు. ప్లాస్టిక్ సర్జరీని ప్రాచీన భారతదేశంలోనే సుశ్రుత మహర్షి కనుగొనడం జరిగింది. అందుకే ఇతనిని ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అని పిలుస్తారు. యోగా పుట్టినిల్లు కూడా భారత్. 5000 సంవత్సరాల క్రితం నుండే ఇది ఇండియాలో మనుగడలోనే ఉంది. వేదాలలో ఒకటైన ఋగ్వేదంలో కూడా దీని ప్రస్తావన ఉంది. చూశారుగా ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో ఆవిష్కరణలకు పుట్టినిల్లు భారత్. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే గనక కామెంట్ చేయండి, లైక్ చేయండి.